నానా. ఏంట్రా వచ్చావు? జాబ్ వదిలేసా నానా. ఏ వ్యవసాయం చేద్దామని? నానా మనకు 11 ఎకరాల భూమి ఉంది. ఒకప్పుడు అంటే నీళ్ళు లేవు, నిజమే. కానీ ఇప్పుడు మన ప్రాంతానికి నీళ్ళు వచ్చాయి కదా నాన్న. మీకు తెలుసు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని. రైతు రథం పథకం కింద సబ్సిడీలో ట్రాక్టర్స్ ఇస్తుంది. 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఒకటి పూటిస్తుంది నాన్న. హార్టికల్చర్ కింద పండ్ల తోటలను పెంచితే 90% సబ్సిడీ ఉంది కదా నాన్న. డ్రిప్ ఇరిగేషన్ కూడా 90% సబ్సిడీ ఇస్తున్నారు కదా. ఒకవేళ పంటకేమన్నా జరిగితే పంట బీమాని ప్రవేశపెట్టి మనకి ధీమా కల్పించారు. ఇన్ని పథకాలు మీకు అందుతున్నాయని తెలుసుకున్నాక మీకు దూరంగా ఎక్కడ ఉద్యోగం చేస్తూ బ్రతకాల్సిన అవసరమే ఉంది నాన్న. ఈ దేశంలో ఏ మూలకెళ్లినా రైతులకు చంద్రబాబు గారు చేసినంత సహాయం ఏ ఒక్కరూ చేయట్లేదు నాన్న. అందుకే ఉద్యోగం మానేసి రైతుల తలెత్తుకుని దర్జాగా బ్రతకడానికి వచ్చాను నాన్న. రైతుల కోసం ఇంత చేస్తున్న ఆయన్నే గెలిపించి రైతంటే ఏంటో నిరూపించాలి నాన్న.